టీడీపీ వాళ్ళు, ఐటీడీపీ వాళ్ళు, తర్వాత జనసేన వాళ్ళు ఉన్మాదులుగా మారిపోతున్నారండి. నిజంగా అంటే ఆడవాళ్ళు ఎవరన్నా ఇంకా రాజకీయాల్లోకి రావాలన్నా, ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలన్నా ఎలా అంటే అంత భయపడే స్టేజ్కి తీసుకొస్తున్నారనమాట ఈ ఉన్మాదులు, ఈ పచ్చ కుక్కలు అనమాట. ఎంతంటే పాపం మొన్న ఒక సభలో ఒక అమ్మాయి, నాకు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నాకు అన్ని పథకాలు అందుతున్నాయి, అమ్మఒడి అందుతుంది, చేనేత అందుతుంది, అన్ని పథకాలు అందుతున్నాయి, నేను ఇంకా కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాను బ్యాంకులో అంటూ, నేను ఈరోజు నాకంటూ ఒక నా సొంతింటి కళ నెరవేరిందండి, నాకు ఇగ చూడండి అంటూ ఒక పాపం ఇంటి పత్రం, నాకు ఇల్లు కూడా వచ్చింది అంటూ ఆ బుక్ కూడా చూపించింది. దాన్ని తట్టుకోలేని పచ్చకుక్కలు ఆ అమ్మాయి పైన విపరీతమైన ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది వీళ్ళ ట్రోల్స్కి తట్టుకోలేక. చాలా బాధాకరం అండి, నిజంగా అంటే చాలా బాధాకరం. ఇలాంటి పచ్చకుక్కల్ని ఏం చేయాలో మీరే చెప్పండి. ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలనిపిస్తుంది, మక్కిలి మక్కిలి అన్ని పాటలు పాటలు ఇరగొట్టాలనిపిస్తుంది. అమ్మాయి ఏం మాట్లాడిందో వినండి. చూసావా జగన్ రెడ్డి, 5 రూపాయలు ఓవర్ యాక్షన్, నువ్వేమైతే చేయమన్నావు అవేమో ఇంత చేస్తుంది. అమ్మ కూడా తీసుకుందంట, వరుసగా 5 ఏళ్ళు తీసుకుందంట, అందులో ఒక ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసిందంట. మనం ఇచ్చిందే 4 సంవత్సరాలు. మొదటి ఏడాది ఏమో 15,000 ఇచ్చాం, 2వ ఏడాది ఏమో 14,000 ఇచ్చాం, 3వ ఏడాది వచ్చేసరికి దాన్ని 13,000 కుదించావు, 4వ ఏడాది ఆ 13,000 కూడా సగం మందికి సగం మట్టంలోకి సగం మందికి వేసావు, మిగతా సగం మంది అడిగి ఒకటి తెలియదు. ఈ అమ్మకి మాత్రం 5 ఏళ్ళు వరుసగా తీసుకుందంట, అందులో ఒక ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసిందంట. అట్టేటానా ఈ అమ్మాయి? ఏమైనా స్పెషల్ రికమెండేషన్? సజ్జన్ రెడ్డి రికమెండేషన్ చెప్పారా మన 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ కి? అమ్మా నేను ఇచ్చే విన్నారుగా ఎంత గలీజ్గా. ఇంకా ఇదే కాదండి, ఈ అమ్మాయి చాలామంది ఈ నా కొడుకు అజయ్ సజ్జాని ఈ వీడిని ఫస్ట్ మక్కిలిరి కొట్టాలి టీడీపీ వాడి వీడు, చాలామంది అమ్మాయిల్ని చాలామంది వేధిస్తారండి. ఆ అమ్మాయి పాపం చాలా నిజంగా బాధ అనిపిస్తుంది. దాంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటేనే నిజంగా బాధగా ఉంది. నిజంగా అందరూ ధైర్యంగా ఉండి ఇప్పుడు మమ్మల్ని కూడా ఎంత వేధించారంటే అంత వేధిస్తున్నారు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు. అయినా కూడా మేము మాకేంటి చెప్పండి, ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ చూపించడం తప్ప మేము చేయడం ఒక్కటే. అసలు ఇంతవరకు మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది లేదు, లేదా అయినా అభిమానం ప్రేమతో. వాళ్ళకి ఎట్లా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇష్టమో మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టము. అలా చూపించినందుకు ఎంత ట్రోల్స్ చేస్తారంటే మమ్మల్ని మా కుటుంబాలు బాధపడేది, ఎంత ట్రోల్ చేస్తారంటే మార్ఫింగులు చేయడం ఇట్లా. ఈ అమ్మాయి చాలా పాపం సెన్సిటివ్, చాలా వీళ్ళ కుటుంబం చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకి. ఆ అమ్మాయి ఎంత ఆనందం, ఆ అమ్మాయి ఆనందాన్ని 10 మందితో పంచుకున్నందుకు ఈరోజు ఆ ట్రోల్స్తో బాధ, ఆ ట్రోల్స్కి గురై ఈరోజు ఆత్మహత్య చేసుకుందంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ అమ్మాయికి నిజంగా ప్రభుత్వం, మా పార్టీ, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పకుండా అమ్మాయి కుటుంబానికి అండగా ఉంటుంది. ఎవరైతే ఈ అమ్మాయిని ట్రోల్ చేసి బాధ పెట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మక్కిలి మక్కిలి ఇరగొట్టి ఇరగొట్టి జీవితంలో ఇంకే అమ్మాయి వాళ్ళంటే నిజంగా ఇలాంటి ట్రోల్స్ చేస్తుంటారు అమ్మాయిలు, వాళ్ళకి నిజంగా ఒకరికైతే పుట్టి ఉండరు. ఒకరికి పుట్టి ఆడవాళ్ళు విలువ తెలిసి అమ్మ తల్లి చెల్లి అక్క విలువ తెలిసిన వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. నిజంగా అంటే విమర్శించడంలో కూడా ఒక హద్దు పద్దు ఉంటుందండి. ఇంత ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళని అంటే ఇంత చులకన భావం ఉందంటే ఇలాంటి వాళ్ళు సక్రమంగా పుట్టయితే ఉండరు, నిజంగా అడ్డదిడ్డంగానే పుట్టి ఉంటారు. అందుకే ఇలాంటి తల్లి పేగు పెంచుకునేవాడు తెలిస్తే తల్లి ప్రేమ చెల్లి ప్రేమ అక్క ప్రేమ తెలిసిన వాడు, ఆడదాని విలువ తెలిసిన వాడు ఎవడు ఇట్లాంటి ట్రోల్స్ చేయడు బాధ పెట్టాడు ఆడవాళ్ళని. నీకు పార్టీ ఎంత ముఖ్యమో ఇంటి కుటుంబం కూడా అంతే ముఖ్యం ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి వాళ్ళు. కానీ చూడండి ఇప్పుడు ఒక కుటుంబాన్ని ఇట్లాంటి మంది చాలామంది బాధపడుతున్నారు. అమ్మాయిలు అయితే చాలామంది బాధపడుతున్నారు. పాప మీ అమ్మాయి నిజంగా బాధకరం. మీ అమ్మాయికి అయితే నిజంగా మేమైతే తప్పకుండా మా పార్టీ అండగా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు గీతాంజలి, నిజంగా జస్టిస్ ఫర్ గీతాంజలి. మేము తప్పకుండా ఈ అమ్మాయికి, మా కుటుంబం, మా అమ్మాయి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటారు. ఇలాంటి ఐటీడీపీ సోషల్ మీడియాని మాత్రం ఆ బ్రోతర్ హౌస్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఎంతోమందిని ట్రోల్స్ చేస్తున్నారు, ఎంతోమందిని బాధ పెడుతున్నారు, చాలామంది బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. చాలామంది
కాబట్టి ఏదో ఒకటి సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ అజయ్ సజ్జయ్ గారు ఎప్పటి నుంచో చాలు, ఇప్పుడే కాదు, వీడిని ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారో తెలియడం లేదు. కానీ ఇలాంటి వాడు వీడైతే ఎంతోమందిని ఎట్లా వేధిస్తారంటే లేనిపోని అమ్మాయిలంటే అంటే వేరే వాళ్ళతో అంటగట్టడము అవన్నీ ఎంత బాధగా ఉంటాయో కుటుంబాల్లో తెలుస్తుంది. కానీ చాలా బాధ ఉంటుంది. కానీ ప్రజతి ఈ అమ్మాయి గీతాంజలికి అయితే మేము తప్పకుండా మా పార్టీ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. తప్పకుండా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు ఆ కుటుంబానికి. ఏం అసలు ఆ లోటు అయితే తీర్చలేము. కానీ ఈ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో అంతకు రెట్టింపు ఆ విధవులు డాష్ డాష్ వస్తుంది అలా వాళ్ళని విరగ్గొట్టి నడుములు విరగ్గొట్టి కాలు దేనికి పనికి రాకోకుండా చేయాలి. అప్పుడే అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇలాంటి విధవులను అసలు బ్రతకనీయకూడదు. నిజంగా దేవుడు వాళ్ళకి సరైన శిక్ష వేయాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ఒక అమ్మాయి చేసింది తప్పు ఏంటంటే ఒక ఇల్లు వచ్చింది నాకు, ఈ అమ్మఒడి వచ్చింది నాకు అని ఆ అమ్మాయి చూపించడం, ఆ అమ్మాయి తప్ప అమ్మాయి చెప్పడం, తన సంతోషాన్ని 10 మందితో పంచుకోవడం తప్ప చాలా బాధగా ఉంది. నిజంగా నేను నిజంగా చాలా బాధ ఉంది. మా పార్టీ అయితే అమ్మాయికి తప్పకుండా అండగా ఉంటుంది. కానీ అలాంటి విధవుల్ని మాత్రం దయచేసి జగనన్న వదలకు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ గారి ముందు కోరుకునేది ఇదే, ఇలాంటి విధవుల్ని మాత్రం చీల్చి చెండాడండి, తన్ని తరమేయండి. ఇలాంటి నా కొడుకుల్ని ఎవరిని విధవులు వదిలిపెట్టకండి. ఇంకా ఇలాంటి ఇంకే అమ్మాయి కూడా ఇలా బాధపడకూడదు ఇలాంటి చెత్త విధవుల వల్ల. ఇలాంటి విధవులు లోకంలో ఉండే కన్నా చచ్చిపోవడమే బెటర్ అనేది కోరుకుంటాము. సారీ ఫర్ గీతాంజలి, ఎందుకంటే నిజంగా చాలా బాధగా ఉంది. నీకు మేమైతే ఏమి ఇంకా మీ కుటుంబానికైతే నిజంగా చాలా బాధని ఎవరు తీర్చలేరు. తప్పకుండా